తెనాలి నియోజకవర్గం బుర్లేపల్లం గ్రామానికి చెందిన ఘట్టమనేని వెంకటేశ్వరరావు అంటే ఆ ప్రాంతంలో తెలియని వారుండరు. అందరికీ తలల్లో నాలుగ్గా ఉంటూ ఎటువంటి కార్యక్రమాన్నైనా దగ్గరుండి నిర్వహించేవారు. టీడీపీలో క్రియాశీల పాత్ర పోషించిన అతని అకాల మరణం కుటుంబ సభ్యులను, పార్టీ కార్యకర్తలను ఆవేదనకు గురిచేసింది. ఎటువంటి కార్యక్రమాలు నిర్వహించాలన్నా వెంకటేశ్వరరావు ముందు వరుసగా ఉండేవారు. అటువంటి వ్యక్తి మన మధ్యలో లేరన్న బాధ అందరినీ కలిచివేస్తుంది. ఆయన అనునాయులందరూ ముద్దుగా జీవి అని పిలుచుకునే వెంకటేశ్వరరావు గారి జ్ఞాపకార్థం తాజాగా వైజాగ్ లో ఉచిత వైద్య శిబిరాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని టీడీపీ సీనియర్ నాయకులు ఘట్టమనేని సుభాష్ చంద్రబోస్ ఏర్పాటు చేశారు. ఇక దీనికి ఆంధ్రప్రదేశ్ మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పెద్ద ఎత్తున టీడీపీ కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. అంతేకాక ఎంతో మంది పేదలకు ఉచితంగా వైద్య సేవలు అందించారు. కేవలం వైద్య సేవలు మాత్రమే కాక ఉచితంగా మందుల పంపిణీ కూడా చేశారు. ఎంతో మంది రోగులు ఉచిత వైద్య శిబిరానికి హాజరై వైద్య సేవలను పొందారు. ఇక ఈ కార్యక్రమానికి హాజరైన గంటా శ్రీనివాసరావు ఘట్టమనేని వెంకటేశ్వరరావుని గుర్తు చేసుకుని ఆయన సేవలని కొనియాడారు. ఈ కార్యక్రమాన్ని ఇంత గొప్పగా నిర్వహించిన ఘట్టమనేని సుభాష్ చంద్రబోస్ ని ప్రత్యేకంగా అభినందించారు. భారీ స్థాయిలో జరిగిన ఈ ఉచిత వైద్య శిబిరంలో వైజాగ్ కి చెందిన వివిధ రంగాల డాక్టర్స్, అలాగే నర్సులు, ల్యాబ్ టెక్నీషియన్స్ పాల్గొని రోగులకు సేవలు అందించారు. నిర్వాహకులు సుభాష్ చంద్రబోస్ మాట్లాడుతూ, ఘట్టమనేని వెంకటేశ్వరరావు మన మధ్య లేకపోయినా ఆయన జ్ఞాపకాలతో ఇటువంటి కార్యక్రమాలు ఎప్పుడూ నిర్వహిస్తూనే ఉంటామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పలువురు వెంకటేశ్వరరావు గారితో తమ అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.